ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అనేది ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతారు అని కూడా అదే యూనివర్సిటీలో సోదరుడి పార్టీలో కూడా షిండేలు ఉన్నారా? ఇమ్తియాజ్ గారు చెప్తున్నారు కదా, యూనివర్సిటీలో నెలకొల్పి ఇట్లాంటివే ప్రచారం చేస్తూ ఉంటారు. అండ్ ప్రజలు అంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ మీద అంత ప్రజల మీద అంత గలీజ్గా ఎందుకు వీళ్ళకు దృక్పథం అంటే వాళ్ళు గౌరవంగా మంచిగా ఇచ్చి వాళ్ళు మనని అధికారంలో కూర్చోబెడితే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కూలిపోతుంది అని అవాకులు చివాకులు వెళ్తే అది ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాం మంచిగా 64+1 తర్వాత వీళ్ళు అట్లా అన్నందుకే ఇంక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చిండ్రు. సో మంచిగా ఉన్నాం 70తో, ఇక హ్యాపీగా ఉన్నాము, ఏం ఫరక్ పడదు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, మంచి మంచి వాటితోని వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్తో ముందుకు పోతూ ఉంటే ప్రజలు ఆదరించి సుస్థిరంగా మంచిగా ఒక 20 ఏళ్ళు అవకాశం ఇస్తారు. యువకులు ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కూడా, అక్కడున్న రాహుల్ గాంధీ గారు కూడా చాలా యువకులు మంచి జీల్తో ఉన్నారు, ఏదో చేద్దామని ముందుకు వచ్చిండ్రు. కాబట్టి అంగీకరించి ప్రజలు ఆమోదించి మళ్ళొక్కసారి ఆమోద ముద్ర వేస్తారు, చేతి గుర్తు కేస్తారు, మేము గెలుస్తామని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్లో చేరికలు ఎక్కువయ్యాయి, చేరికలు సీనియర్స్కి కొంచెం తలనొప్పిగా మారాయనే టాక్ కూడా వినిపిస్తుంది. చేరికలు ప్లస్సా మైనసా కాంగ్రెస్? కాంగ్రెస్లోనే కాదు, ఎక్కడైనా సరే చేరినప్పుడు కొంచెం ఉంటూనే ఉంటుంది, కొత్త పాత కలయిక కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ బట్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అట్లా ఎవరిని కూడా వీళ్ళు నా వాళ్ళు కాదు బాహార్ అట్లా అని ఎప్పుడు చూడదు, అక్కున చేర్చుకుంటుంది. కొన్ని చోట్ల డెఫినెట్గా ప్లస్సే, బట్ అక్కడక్కడ కొంచెం ఎక్కడన్నా అనిపిస్తుండొచ్చు, అది కూడా కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ యాజ్ వైడర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఖచ్చితంగా మనం గెలవాలి, అక్కడ బలం అవ్వాలి పార్టీ. సో ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ మనం చూసుకుంటే సో మనకు రాలేదు ఎక్కడ కూడా ఒకటి కూడా. సో అట్లాంటి టైంలో పార్టీని బలోపేతం చేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి, బలమైన నాయకులను తీసుకోవాలి. అట్లాంటప్పుడే ఇడున్న పార్లమెంట్లో ఏమన్నా మనం గెలిచే ఛాన్సెస్ ఉంటే మల్కాజ్గిరి చుట్టుపక్కల ఉన్న ఇటు సైడ్ చేవెళ్ళ కానీ హాఫ్ ఆఫ్ ద కవర్ అయితే, తర్వాత అటు వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే ఎక్కడ కూడా వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ సింగిల్ సీట్ అని అనుకున్నప్పుడు తప్పదు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, పర్సంటేజ్ పరంగా మాకు వాళ్ళకి ఓన్లీ 2% తేడాతోనే వాళ్ళు గెలిచారు అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తున్నారు. మరి ఈ లోక్సభ ఎలక్షన్స్ని మీరు ఏ విధంగా ట్యాకిల్ చేయబోతున్నారు? సి, వాళ్ళు 1% 2% అవన్నీ ఇక చెప్తూనే ఉంటారు. లాస్ట్ టైం కూడా వాళ్ళు సారు కారు సర్కారు 16 ఏమో ఫేక్ అట్లా ఉండే అన్ని, ఇక వాళ్ళది అదే చెప్తున్నాం కదా. ఇంకా వాళ్ళ బాధలో ఉన్నారు, మతి భ్రమించి పాపం వదిలేయాలి మనం ఇంకింత బాధ పెట్టి పదే పదే. ఫ్యాక్ట్ ఫిగర్స్ అని కాదు, కానీ తర్వాత అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ఎంతగా వాళ్ళు దిగజారుడు మాటలు మాట్లాడుకుంటూ ప్రజల దృష్టిలో ఇంకా తగ్గిపోతూ ఉంటే ఇంకా ఏమొస్తాయి చెప్పుకుంటే వాళ్ళకు ఒక్కటి వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. సో వాళ్ళు ఇక అట్లా మాట్లాడితే ఇంకేం చేయలేము కదా. ఇప్పుడు మేమే కాదు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, మీకు సర్వేస్ కూడా చెప్తూ ఉంటాయి. ఎక్కడైనా ఒక సీటు గన్షాట్గా మేము గెలుస్తాము అని చెప్పి బీఆర్ఎస్ చెప్పే సీట్ ఏదన్నా ఉందా? కనీసం ఎంఐఎం వాళ్ళు ఒకటి చెప్పుకుంటారు, ఆ బీజేపీ వాళ్ళు కూడా ఒకటి చెప్పుకుంటుండొచ్చు, కానీ బీఆర్ఎస్ అయితే పాపం అది కూడా చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళు. ఓకే, ఇందాక మన కాలర్ మాట్లాడుతూ అన్నారు ఎడ్యుకేషన్ హెల్త్ గురించి. ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తుంది ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది, హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తాం, కానీ బడ్జెట్ అలొకేషన్స్లో చూస్తే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ 2% 3% మించి దాటట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోబోతుందా? ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కదా ఆల్రెడీ ముందే, దానికే ప్రయారిటీ అని చెప్పి కొన్ని అన్నిట్లలో కూడా మేనిఫెస్టోలో 12 ఉండొచ్చు, బట్ ప్రయారిటైజ్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ అనేది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ రెండు టాప్ ప్రయారిటీస్ అని చెప్పి చెప్తాను. అండ్ గవర్నమెంట్ ఈ రెండు మంచిగా చేస్తే కనుక మిగతా ఏం చేయక్కర్లేదు, అసలు మంచిగా ఇవి చేసుకుంటే కనుక మంచి గుడ్ హెల్త్కి తర్వాత మంచి ఎడ్యుకేషన్కి పటిష్టంగా చేసుకుంటే ఇట్ మేక్స్ ద డిఫరెన్స్, ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్. మంచి మంచి పిల్లలు తయారవుతారు, మంచి యూనివర్సిటీస్ ఉంటే మంచిగా చదువుకుంటారు, దే విల్ బి అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ మంచిగా దే కెన్ గెట్ జాబ్స్ ఎనీవేర్. యూనో మనం అట్లా ట్రైన్ స్కిల్ యూనివర్సిటీస్ పెట్టి అగైన్ వాళ్ళ స్కిల్ని డెవలప్ చేస్తే దే షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సర్టెన్ మేనర్ దట్ దే కెన్ బి అబ్జర్వ్డ్ ఎనీవేర్. అదే చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది. సో వైద్యపరంగా కూడా మంచి మంచి తీసుకొస్తున్నామని చెప్పినాం. సో ఆల్రెడీ ఆరోగ్యశ్రీని కూడా 5 నుంచి 10 లక్షలకు చేసినాం. అంటే ఏంది, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫోర్మోస్ట్ అనేది చెప్తాను, దానికన్నా మించింది ఏముంటుంది చెప్పండి.